చేనేత కార్మికులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ప్రదర్శనను మంత్రి తిలకించారు. సీఎం రేవంత్ రెడ్డి చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే చేనేత రంగానికి విశేష ప్రాధాన్యత కల్పించి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపను మంత్రి తుమ్మల అభినందించారు. అందరికీ నమస్కారం. పద్మశాలి మహిళా సంఘం తరఫున రూప గారు, వారి టీము చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపటం కోసం, వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఫలితం రావాలని, మనకున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అది పోచంపల్లి కావచ్చు, పుట్టపాక కావచ్చు, నారాయణపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్ని సెంటర్లో నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకి ఈ వస్త్రాల యొక్క నాణ్యత, ఈ వస్త్రాల మీద ఉన్నటువంటి మక్కువ ప్రచారం చేసి, తద్వారా వాళ్ళ యొక్క సేల్స్ని, వ్యాపారాన్ని పెంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచాలనే సదుద్దేశంతో రూపగారు, ఆ మహిళా సంఘం సభ్యులు, వారిని ఎంకరేజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన భవిష్యత్తులో వీటిని ఇంకా ఎంకరేజ్ చేసి ఈ దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి చేనేత, ఒక పక్క రైతన్న, ఒక పక్క చేనేత అన్న కూడా ఇద్దరు ఈ భారతదేశం యొక్క సంప్రదాయం పూర్వకాలంలో వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో మనకే పేటెంట్ ఉంది చేనేతకు సంబంధించి. అటువంటి వృత్తిని ప్రేరేపించటం, ప్రోత్సహించటం, తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మస్థైర్యంతో మీకున్నటువంటి కళని ప్రపంచవ్యాప్తంగా చేయాలి.